విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలంలో జనసేన సభ్యత్వం చేయించుకున్న కార్యకర్తలకు భీమా బాండ్లు కిట్లు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అందించారు. అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు లక్షల మంది స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకున్నారని ప్రధాన కార్యదర్శి పాలవస యశస్విని తెలిపారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి 50,000 వరకు కవరేజ్, ప్రాణహాని ఏర్పడితే 5,00,000 భీమా ఇవ్వబడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గోడసాల అప్పారావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరి, గజపతి నగరం నియోజకవర్గ నాయకులు గద్దె రవి, మునకాల జగన్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మేము క్రియాశీలక సభ్యత్వం అన్నది ఒక 3 నెలల క్రితం చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం త్రూ అవుట్ ఏపీ స్టేట్లో మొత్తం అన్ని నియోజకవర్గాలు అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. లక్షల మంది క్రియాశీలక సభ్యత్వాలు తీసుకొని కొత్త మందిని మేము తీసుకురావడం జరిగింది. అది అయిన తర్వాత ఈ కిట్స్ అన్నది మెంబర్షిప్ కిట్స్ అన్నది పంచడానికని ఒక వేదికగా మేము మొదలుపెట్టాం. అది 10, 11, 12 తేదీలు మొన్నటి నుంచి ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేసాం. ముఖ్య ఉద్దేశం ఈ ప్రోగ్రాంది ఏంటంటే యువత ఎక్కువగా 2-వీలర్స్లో ఉండి వాళ్ళు ఏదైనా ప్రమాదానికి గురి అయినా ఏదైనా అయితే కనుక 5,00,000 బీమా ఇవ్వడం జరుగుతుంది. అలాగే హాస్పిటలైజ్ అయిన వాళ్ళకి 50,000 వరకు కవరేజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది ముఖ్య ఉద్దేశంతో పాటు అలానే క్రియాశీలక సభ్యత్వం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్స్ కానీ ఆయన సిద్ధాంతాలు కానీ ఏవైనా డైరెక్ట్ టెక్స్ట్ మెసేజ్గా వాళ్ళు ఫోన్లకి మొబైల్స్కి రావడం జరుగుతుంది. ఇలా ఇతరితర కార్యక్రమాలు కూడా మొదలు పెడుతున్నాం. అయితే ఈ కిట్స్ అనేది తీసుకొని చెప్పాను కదా, మొత్తం త్రూ అవుట్ ఏపీ స్టేట్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. అయితే ఇది పండగగా 3 రోజులు 10, 11, 12 తేదీల్లో మొదలుపెట్టడం జరిగింది. 10వ తేదీన జిల్లా హెడ్ క్వార్టర్స్లో విజయనగరంలో 9 నియోజకవర్గాల్లోకు వాళ్ళని వాలంటీర్స్ని పిలవడం జరిగింది. మేళ తాళాలతో వేద పండితులు మధ్యలో మా వీరులు ఎవరైతే ఉన్నారో వాలంటీర్స్ని మేము వీరులుగా డిఫైన్ చేస్తున్నాం. దానికి కారణం 10 మందిని 100 మందిని చేయమన్నారు, 100 మందిని 1000 మంది 1000 మంది నుంచి లక్షల మందిగా మేము తయారు చేసి కొత్త క్రియాశీలక సభ్యత్వాన్ని మేము ప్రమోట్ చేసి తీసుకొస్తున్నాం. అయితే వీళ్ళని వీరులుగా నేను ఎందుకన్నానంటే యుద్ధంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కత్తి పట్టుకొని చేసేవాళ్ళే కాదు వీరులు. కత్తితో పాటు యుక్తి, ధనం, తర్వాత ఆలోచన విధానం అన్ని విధాలుగా ఒక్కొక్కళ్ళ కాంట్రిబ్యూషన్ ఎలా అయితే ఉంటుందో మా క్రియాశీలక సభ్యత్వం చేసిన వాలంటీర్స్ని కూడా మీరులుగా అలానే తీర్చిదిద్దాం. వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ కూడా జరుగుతాయి. వీళ్ళందరినీ కూడా మీ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడం కోసం మీ అందరం కూడా తీసుకెళ్తున్నాం. ఇది ఒక పండగగా ఈరోజు ఆఖరి రోజు. ఈరోజు ఇప్పుడే మేము అదేంటి సాలూరు వెళ్ళొచ్చాం. అలానే ఇప్పుడు గజపతి నగరం సాయంత్రం ఎస్కోట్తో మొత్తం 9 నియోజకవర్గాలు రోజుకి 3 నియోజకవర్గాలు వైజ్గా విడతలుగా మేము చేసి అన్ని కార్యక్రమాలు చాలా సక్సెస్ఫుల్గా జయప్రదంగా ఒక పండగ వాతావరణంలో చేయడం జరిగింది.